ए वेरी गुड मॉर्निंग टू अवर हॉनरेबल डायरेक्टर सार श्री के एन आर गारू माय डियर स्टाफ एंड माय डियर स्टूडेंट्स ए वेरी गुड मॉर्निंग आई एम के एस वी एन मनोहर प्रिंसिपल लेक्चरर इन फिजिक्स श्री वेंकटेश्वर कॉलेज ऑफ आर्ट्स एंड साइंस अमलापुरम एफिलिएटेड टू आदिकवि नन्नय्य यूनिवर्सिटी राजमंड्री टुडे आई वांट टू डिस्कस अबाउट डिग्री फर्स्ट इयर सेकंड सेमेस्टर फिजिक्स सब्जेक्ट The paper title is Wave Optics. In this Wave Optics, there are five units. The first unit is Interference of Light. These all are the properties of light. In this first unit, Interference of Light, in previous class, I have explained about the concept of principle of superposition and interference of light. Later, I have explained about the second concept, what is meant by coherence and temporal coherence and spatial coherence. Later, the third concept, colors in thin films. Later, the next essay question is, explain Fresnel's biprism and determine wavelength using it. Determine wavelength using it. That means, explain the concept of biprism and the determination of wavelength of monochromatic light by using biprism. It is an essay question. Later, I have explained about change of phase of reflection concept. So, paravartanamuloni dasabhyadram gurinchi vivarinchadam jarigindi. Now, the today's concept is explain Newton's rings method and determine wavelength of light source using this method. Explain Newton's rings method. How to form Newton's rings and determine the wavelength of monochromatic light using the Newton's rings experiment. And Newton valayalu prayoga amarikanu vivarinchi ఈ ప్రయోగ పద్ధతి ద్వారా ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు ఇట్ ఈజ్ అన్ ఎస్ఏ క్వశ్చన్ వాట్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూటన్స్ రింగ్స్ అండ్ డిటర్మైన్ ద వేవ్ లెంత్ యూజింగ్ దిస్ మెథడ్ రైట్ ఇన్ దిస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఈజ్ వెన్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ విత్ ఇట్స్ కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ placed in contact to plain glass plate and an air film of generally increasing thickness is formed between the lenses. The thickness of the film at the point of contact is zero. అంటే న్యూటన్ వలయాల పద్ధతిలో ముందుగా ఒక సమతల కుంభాకార కటకాన్ని తీసుకోవాలి అంటే సమతల కుంభాకార కటకం అంటే ముందుగా అసలు లెన్సెస్ గురించి చెప్తాను మీకు ఫస్ట్ ఏంటంటే ప్లేన్ లెన్స్ అంటే ఇరువైపులా కూడా సమతలంగా ఉంటే అలాంటి దర్పణాన్ని ప్లేన్ లెన్స్ అంటారు ఇరువైపులా కూడా వక్రతలాలు కొంచెం ఉబ్బినట్లుగా ఉంటే అంటే డి షేప్లో అన్నమాట డి ఉంటుంది చూడండి లెటర్ డి ఆల్ఫాబెటికల్ లెటర్ డి దాంట్లో ఉన్నటువంటి కర్వ్డ్ సర్ఫేస్ మాదిరిగా ఉంటే బోత్ సైడ్స్ ఉంటే ఇట్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అంటారు దాన్ని అదే కర్వ్డ్ సర్ఫేస్ లోపలికి నొక్కబడి ఉంటే ఇట్ ఈజ్ కాన్కేవ్ లెన్స్ ముందుదేమో కుంభాకార కటకం వక్రతలం ఉబ్బుతలంగా ఉంటే లోపలికి ఉంటే దాన్ని పుటాకార దర్పణం అంటారు లేదా పుటాకార కటకం అంటారు సో ప్లేనో కాన్వెక్స్ పేర్లోనే ఉంది ఒక సైడ్ ప్లేను మరొక సైడ్ కాన్వెక్స్ సో ఇట్ ఈస్ కాల్డ్ ప్లేనో కాన్వెక్స్ అంటే సమతల మరొక సైడ్ ఏమో కుంభాకార సో ఇట్ ఈస్ కాల్డ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ సమతల కుంభాకార కటకం అంటాం రైట్ అండ్ ద నెక్స్ట్ వన్ ప్లేనో కాన్కేవ్ అంటే ఒక సైడ్ ప్లేను మరొక సైడ్ లోపలికి కాన్కేవ్ సర్ఫేస్ అంటే లోపలకు నొక్కబడి ఉన్నటువంటి తలము కనుక ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్లేనో కాన్కేవ్ లెన్స్ సో రైట్ ఇప్పుడు దీంట్లో న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో న్యూటన్ అనే సైంటిస్ట్ తీసుకున్నటువంటి లెన్స్ ఏంటంటే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక సైడ్ ప్లేన్ లెన్స్ మరొక సైడు ఉబ్బుతలంగా ఉండేటువంటి సర్ఫేస్ అంటే కాన్వెక్స్ సర్ఫేస్
ఇట్ ఈజ్ కాల్డ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అలాంటి ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకోమంటున్నాడు. అండ్ అనదర్ ఒక ప్లేన్ లెన్స్ ఒకటి తీసుకోమంటున్నాడు. రెండు లెన్సులు తీసుకోవాలి, ఒకటి ప్లేనో కాన్వెక్స్ లెన్స్, మరొకటి ప్లేన్ లెన్స్. ఆ తర్వాత ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటి కాన్వెక్స్ సర్ఫేస్ అంటే ఉబ్బుతలంగా ఉన్న సర్ఫేస్ని తీసుకెళ్ళి ప్లేన్ లెన్స్, మనం ఇంకో రెండో లెన్స్ ప్లేన్ లెన్స్ తీసుకున్నాం చూడండి, దాని మీద పెట్టమంటున్నాడు. ఏ రకంగా పెట్టాలి అంటే ఎక్స్పెరిమెంట్లో కాన్వెక్స్ సర్ఫేస్ ఈజ్ టచింగ్ ది ప్లేన్ లెన్స్. అంతేగాని ప్లేనో కాన్వెక్స్ లెన్స్లో ఉన్నటువంటి ప్లేన్ సర్ఫేస్ని తీసుకెళ్ళి ప్లేన్తో టచ్ అయ్యే విధంగా పెడితే మనకి ఎక్స్పెరిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వదు, రింగ్స్ ఫామ్ అవ్వవు. ఇక్కడ వలయాలు ఫామ్ అవ్వాలంటే, రింగ్స్ ఫామ్ అవ్వాలి అంటే మనకి బేసిక్ కండిషన్ ఏంటంటే, ఇనీషియల్ అజంప్షన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ కాన్వెక్స్ సర్ఫేస్ని మరొక ప్లేన్ లెన్స్కి టచ్ అయ్యే విధంగా ఉంచాలి. అది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్తుంది. ఆ రకంగా మీరు ఉంచినప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే రెండు లెన్సులు టచ్ అయ్యే వద్ద, సో థిక్నెస్ ఉన్న, చూడండి రెండు లెన్సులు టచ్ అవుతున్నాయి మధ్యలో, రెండు కూడా ఒకదానితో అతుక్కుని ఉన్నట్టు ఉన్నాయి, అక్కడ థిక్నెస్ రెండిట్ల మధ్య ఉన్నటువంటి ఎయిర్ గ్యాప్ జీరో. ఆ ఎయిర్ గ్యాప్ సెంటర్ దగ్గర నుంచి చివరికి వచ్చారు చూడండి, ఎల్ అనే పాయింట్ దగ్గరికి వచ్చారు చూడండి, ఎయిర్ గ్యాప్ పెరిగిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది అలాగ. సో అదేవిధంగా డి అనే పాయింట్ దగ్గర నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వెళ్ళినప్పటికీ కూడా ఎయిర్ గ్యాప్ పెరిగిపోతుంది. అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర ఎయిర్ ఫిల్మ్ వాల్యూ, ఎయిర్ థిక్నెస్ వాల్యూ ఎంత అంటే, ఫిల్మ్ థిక్నెస్ ఎంత అంటే, ఎయిర్ ఫిల్మ్ థిక్నెస్ జీరో. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి కానీ రైట్ హ్యాండ్ సైడ్కి కానీ మనం ఎడ్జ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్ పెరుగుతుంది, ఇంక్రీజెస్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అది ఫస్ట్ పారా. నౌ కమింగ్ టు ది సెకండ్ పారా. ఇఫ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ అలౌడ్ టు ఫాల్ నార్మల్లీ, దెన్ ద లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద టూ సర్ఫేసెస్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్. అంటే ఒక ఏకవర్ణ కాంతి జనకం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలని అభిలంబంగా ఈ సమతల కుంభాకార కటకం యొక్క సమతలం మీద పడేటట్లు చేసినప్పుడు ఆ కాంతి కిరణాలు అనేవి లోపలికి వెళ్ళడం జరుగుతుంది, ట్రాన్స్మిట్ అవుతుంది జరుగుతుంది. సో అక్కడ దేర్ విల్ టేక్స్ ప్లేస్ టూ రిఫ్లెక్షన్స్, రెండు పరావర్తనాలు జరుగుతాయి. అట్ పాయింట్ సి అంటే కుంభాకార కటకం యొక్క వక్రతలం నుంచి సి దగ్గర నుంచి కాంతి కిరణాలు పరావర్తనం చెందుతాయి. అదేవిధంగా ప్లేన్ గ్లాస్ ప్లేట్ మీద పడ్డ తర్వాత పాయింట్ డి దగ్గర నుంచి కొన్ని కాంతి కిరణాల పరావర్తనం చెందడం జరుగుతుంది. సో టూ లైట్ రేస్, దెన్ లైట్ రేస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద టూ సర్ఫేసెస్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్, దెన్ టూ లైట్ రేస్ ఆర్ సూపర్ ఇంపోజ్. ఈ రకంగా పరావర్తనం చెందినటువంటి రెండు కాంతి కిరణాలు కూడా, పరావర్తనం చెందిన రెండు కాంతి కిరణాలు కూడా సూపర్ ఇంపోజ్ అవ్వడం జరుగుతుంది, రెండు కూడా అధ్యారోపణం చెందుతాయి. సో ఈ రకంగా అధ్యారోపణం చెందడం వల్ల దెన్ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్, అంటే చీకటి మరియు వెలుగు వలయాలు ఏర్పడతాయి. ఇంతకుముందు మీకు బైప్రజం దగ్గర చెప్పినప్పుడు ఫ్రింజెస్ అన్నాను, FRINGES, పట్టీలు అంటే గీతలు. ఒకటి మీ చొక్కాలో, యూనిఫామ్ చొక్కాలో ఉన్నటువంటి డార్క్ లైన్ ఒకటి, దాని పక్కనే ఉన్నటువంటి బ్రైట్ లైన్ ఒకటి. మరి ఇక్కడ ఈ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్లో ఆ ఫ్రింజెస్ బదులుగా రింగ్స్ ఫామ్ అవుతాయి. సో దే ఆర్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్, ద డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్ ఆర్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్. దీస్ రింగ్స్ ఆర్ కాన్సెంట్రిక్ అరౌండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర నుంచి ఈ వలయాలన్నీ కూడా ఏక కేంద్రవృత్తాలుగా ఉంటాయి, కాన్సెంట్రిక్గా ఉంటాయి. అంటే ఒకే కేంద్రంగా ఉంటుంది, పలు కేంద్రాలు ఉండవు, ఒకటే కేంద్రంగా విత్ ఇంక్రీజింగ్ రేడియస్తో ఈ వలయాలు ఏర్పడతాయి. సో ఇట్ వాజ్ అబ్జర్వ్డ్ బై న్యూటన్ అండ్ దే ఆర్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్. ఈ ప్రయోగ అమరికలో వలయాలను న్యూటన్ అనే శాస్త్రవేత్త చేయటం జరిగింది. అతని పేరు మీదుగా ఆ వలయాలకి న్యూటన్ వలయాలు అని పేరు పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్. సో ఎందుకండి ఈ న్యూటన్స్ రింగ్స్ని ఏర్పరిచారు, ఏంటి ఉపకారం, దీనివల్ల యూజ్ ఏంటి అన్నప్పుడు, నౌ వీ విల్ డిటర్మైన్ వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్స్.
మనం ఉపయోగించి అభిలంబంగా పతనం చెందించినటువంటి కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి యొక్క తరంగ దైర్ఘ్యాన్ని విలువను క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో నౌ ఇన్ దిస్ వీ విల్ టేక్ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్, ప్రయోగ అమరిక. సో ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో ఫస్ట్ వీ విల్ డ్రా ఏ డయాగ్రామ్ యాజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్. పటోలో చూపిన విధంగా మనం డయాగ్రామ్ని డ్రా చేయాలి. సో ఈ డయాగ్రామ్లో ఈ ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్లో ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక ప్లేనో కాన్వెక్స్ లెన్స్ తీసుకుని మరొక ప్లేన్ లెన్స్ తీసుకుని ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ యొక్క కాన్వెక్స్ సర్ఫేస్ని ఆ ప్లేన్ గ్లాస్ ప్లేట్తో సిఎన్ఏ బిందువు వద్ద ఏకీ రెండూ కూడా ఏకీభవించే విధంగా తీసుకోవాలి. నౌ ఇప్పుడు లైట్ రేస్ ఆర్ ఇన్సిడెంట్ ఆన్ ద ప్లేనో కాన్వెక్స్ లెన్స్ నార్మల్లీ. సో నార్మల్గా పతనం చెందించడం కోసం ఒక 45 డిగ్రీల వాలుతో ఏర్పాటు చేసినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ ప్లేన్ గ్లాస్ ప్లేట్ని తీసుకోవాలి. సో ఇట్ కెన్ బి ఎన్క్లైన్డ్ విత్ ఎన్ యాంగిల్ 45 డిగ్రీస్, అంటే 45 డిగ్రీల వాలుతో ఏర్పాటు చేయబడినటువంటి ఒక ట్రాన్స్పరెంట్ పారదర్శక గాజు అద్దాన్ని తీసుకోవాలి. ఈ గాజు అద్దాన్ని చెక్క పెట్టులో అమర్చాలి. సో ఈ రకంగా అమర్చడం వల్ల పైనుంచి పడేటువంటి ఆ కాంతి కిరణాలు దే విల్ బి ఇన్సిడెంట్ విత్ ఎన్ ఇన్సిడెంట్ యాంగిల్ 45 డిగ్రీస్. సో ఇట్ ఈస్ కాల్డ్ నార్మల్లీ. ఆ నార్మల్గా పతనం చెందించేటప్పుడు అవి ఆ గ్లాస్ ప్లేట్తో 45 డిగ్రీస్ యాంగిల్ చేయటం జరుగుతుంది. సో ఈ ఎంటైర్ ఎక్స్పెరిమెంట్ అంతా కూడా మనం ఒక టెలిస్కోప్లో పైనున్నటువంటి ఐపీస్ ఈదో గమనించవచ్చు. సో మైక్రోస్కోప్ అన్నారు పైన మీరు. సో మైక్రోస్కోప్లో లెన్స్ ఉంది, అక్కడ కన్ను పెట్టి ఐ పెట్టి మనం ఇందులో ఉన్నటువంటి ఫామ్ అయ్యేటువంటి ఈ ప్యాటర్న్ను మనం గమనించవచ్చు. సో రైట్, ఫస్ట్ పారాగ్రాఫ్, ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఫర్ అబ్టైనింగ్ న్యూటన్స్ రింగ్స్ ఈజ్ షోన్ ఇన్ ద అబోవ్ ఫిగర్, అంటే న్యూటన్ వలయాలను పొందేటువంటి ప్రయోగ అమరిక మనకి పటంలో చూపబడింది. రైట్, ఎల్ ఈజ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్, పైన ఎల్ రాయలేదు. సో మనకి సమతల కుంభాకార కటకం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ సి దగ్గర టచ్ అవుతుంది చూడండి, ఆ లెన్స్కి క్యాపిటల్ ఎల్ అనే పేరు పెట్టాలి. లెట్ ఎల్ ఈజ్ ఏ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ లార్జ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, అంటే అధిక వక్రతా వ్యాసార్థం కలిగినటువంటి ఒక సమతల కుంభాకార కటకం ఎల్ని తీసుకోవాలి. విచ్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఏ ప్లేన్ గ్లాస్ ప్లేట్, దీన్ని ఒక సమతల గాజు ఫలక మీద టచ్ అయ్యే విధంగా ఉంచాలి, ఏకీభవించేటట్లు ఉంచాలి. ద లెన్స్ మేక్స్ కాంటాక్ట్ విత్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అట్ పాయింట్ సి. ఈ సమతల కుంభాకార కటకం ప్లేన్ గ్లాస్ ప్లేట్తో ఏకీభవించేటువంటి బిందువు పాయింట్ సి. ద లైట్ రేస్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్, మోనోక్రోమాటిక్ సోడియం లైట్ ఫాల్స్ ఆన్ ది గ్లాస్ ప్లేట్ జి. సో 45 డిగ్రీల వాలుతో ఏర్పాటు చేశారు చూడండి, ఆ గాజు ఫలక జి అనాలి, దాన్ని డయాగ్రామ్లో మెన్షన్ చేయలేదు, ఎల్ మెన్షన్ చేయలేదు, గాజు ఫలక జీని మెన్షన్ చేయలేదు. హెల్డ్ అట్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ ది వెర్టికల్, అంటే చక్కపెట్టులో ఈ పారదర్శక గాజు ఫలకని 45 డిగ్రీల వాలుతో ఏర్పాటు చేసి ఆ గాజు ఫలక మీద కాంతి కిరణాలని అభిలంగంగా పడేటట్లు చెయ్యాలి. సో రైట్, రెండు గాజు ఫలకలు గాజు ప్లేట్ పి అండ్ ఎల్ కాన్వెక్స్ లెన్స్ ఎల్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఎల్ కాంటాక్ట్స్ అట్ పాయింట్ సి. అట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సి ద థిక్నెస్ ఆఫ్ ది ఎయిర్ ఫిల్మ్ ఈజ్ జీరో అండ్ ఇట్ విల్ బి ఇంక్రీజెస్ ఫ్రమ్ సెంటర్ టు ది అవుటర్ సర్ఫేస్. ఇట్ ఈస్ ద ఫస్ట్ పారాగ్రాఫ్. కమింగ్ టు ద సెకండ్ పారా, ద గ్లాస్ ప్లేట్ జి రిఫ్లెక్స్, ద గ్లాస్ ప్లేట్ జి రిఫ్లెక్స్ ది లైట్ నార్మల్లీ అని ప్లేనో కాన్వెక్స్ లెన్స్, అంటే గ్లాజు పలక జీ మీద పడేటువంటి కాంతి కిరణాలు ఈ సమతల కుంభాకార కటకం మీద పరావర్తనం అయ్యే విధంగా మనం పంపించాలి, ఇన్సిడెంట్ అవుతున్నాయి. నా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ది లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ ద కర్వ్డ్ సర్ఫేస్,
ఇప్పుడు ఈ రకంగా సమతల కుంభాకార కటకం మీద పడ్డటువంటి అంటే గాజు ఫలక నుంచి వెళ్ళి ఎక్కడ పడ్డాయి అంటే క్యాపిటల్ ఎల్ మీద పడ్డాయి. ఎల్ల మీద పడ్డటువంటి కాంతి కిరణాలు మరలా ఏమవుతాయి అంటే తిరిగి పైకి పరావర్తనం చెందుతాయి. సో దట్ మీన్స్ దేర్ విల్ బి రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఫ్రమ్ గ్లాస్ ప్లేట్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఎల్ అండ్ ద సెకండ్ పార్ట్ ఈజ్ రిఫ్రాక్టెడ్ ఫ్రమ్ ద ప్లేన్ గ్లాస్ ప్లేట్ పి. కొన్ని కాంతి కిరణాలు సమతల కుంభాకార కటకం యొక్క క్రింది భాగం నుంచి పరావర్తనం చెందితే మరికొన్ని కాంతి కిరణాలు దే విల్ రిఫ్లెక్స్ ఫ్రమ్ ది ప్లేన్ గ్లాస్ ప్లేట్. సమతల గాజు ఫలక నుంచి మరొక కొన్ని కాంతి కిరణాలు పరావర్తనం చెందడం జరుగుతుంది. సో దేర్ విల్ బి టూ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్. వన్ రిఫ్లెక్టెడ్ లైట్ రే ఈజ్ ఫ్రమ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. సమతల కుంభాకార కటకం మీద పడ్డ కాంతి కిరణాలు పైకి వెళ్ళిపోతాయి, పైకి రిఫ్లెక్ట్ అవుతాయి. మరికొన్ని కాంతి కిరణాలు పి అనే గ్లాస్ ప్లేట్ మీద పడతాయి, అవి కూడా మళ్ళీ పైకే రిఫ్లెక్షన్ చెందుతాయి. రెండు కాంతి కిరణాలు రిఫ్లెక్షన్ చెందిన కాంతి కిరణాలు కలిసిపోతాయి. దెన్ దట్ ఫినామినన్ ఈజ్ కాల్డ్ సూపర్ పొజిషన్. రెండు కాంతి కిరణాలు కలిసిపోవటాన్ని మనం సూపర్ పొజిషన్ అంటాం. సో సూపర్ పొజిషన్ అవుతున్నాయి రెండు కాంతి కిరణాలు కూడా. దట్ మీన్స్ ద టూ రిఫ్లెక్టెడ్ లైట్ రేస్ ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అండ్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్. దట్ మీన్స్ ఇంటర్ఫరెన్స్ రింగ్స్ ఆర్ ఫార్మ్డ్. ఈ రకంగా పరావర్తనం చెందినటువంటి రెండు కాంతి కిరణాలు పరావర్తిత కాంతి కిరణాలు అధ్యారోపణం చెందటం వల్ల అక్కడ వ్యతికరణం ఏర్పడుతుంది. ఆ వ్యతికరణలో ఏర్పడేటువంటి వ్యూహం వ్యతికరణ వలయాలు. దే ఆర్ కాల్డ్ దీస్ రింగ్స్ ఆర్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్. ఈ వలయాలని న్యూటన్ వలయాలు అంటారు. అండ్ దీస్ రింగ్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఫ్రమ్ ఏ మైక్రోస్కోప్. ఈ వలయాలను మనం పైన కన్ను పెట్టి మైక్రోస్కోప్లో గమనించవచ్చు. సో ఏకకేంద్ర వృత్తాలు అనేవి మనం గమనించవచ్చు. ఒకటి డార్క్ రింగ్, మరొకటి బ్రైట్ రింగ్. ఒకటి డార్క్ రింగ్, దాని పక్కనే బ్రైట్ రింగ్. ఒకటి డార్క్ రింగ్, దాని పక్కనే మరొక బ్రైట్ రింగ్. సో దే ఆర్ కాల్డ్ కాన్సెంట్రిక్ డార్క్ అండ్ బ్రైట్ రింగ్స్ అండ్ దే ఆర్ ఆల్సో కాల్డ్ న్యూటన్స్ రింగ్స్. అండ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈజ్ కాల్డ్ న్యూటన్స్ రింగ్స్ ఎక్స్పెరిమెంట్. నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ వేవ్ లెంత్ బై యూజింగ్ దీస్ న్యూటన్స్ రింగ్స్. అంటే ఇప్పుడు మనం ఈ వేవ్ లెంత్ని, కాంతి యొక్క వేవ్ లెంత్ని, అంటే మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ యొక్క వేవ్ లెంత్ని ఈ న్యూటన్ వలయాల పద్ధతిని ఉపయోగించి డిటర్మైన్ చెయ్యాలి. రైట్, కమింగ్ టు ది థియరీ, మన సిద్ధాంతానికి వచ్చినప్పుడు లెట్ డిఎం అండ్ డిఎన్ బి ద డయామీటర్స్ ఆఫ్ ఎంత్ అండ్ ఎంత్ రింగ్స్. చాలా వలయాలు ఏర్పడ్డాయి కదా, ఎన్నవ వలయం యొక్క డయామీటర్ న్యూటన్ థియరీలో ఎంత తీసుకున్నారు అంటే డిఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4n లాంబ్డా ఆర్, వేర్ ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, లాంబ్డా ఈజ్ వేవ్ లెంత్ అండ్ ఎన్ ఈజ్ నెంబర్ ఆఫ్ రింగ్. సో డయామీటర్ ఆఫ్ ఎంత్ రింగ్ డిఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 4n లాంబ్డా అండ్ డయామీటర్ ఆఫ్ ఎంత్ రింగ్ ఈజ్ స్క్వేర్ రూట్ 4m లాంబ్డా. డిఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4n లాంబ్డా. డిఎం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4m లాంబ్డా. నౌ సబ్ట్రాక్టింగ్ దీస్ టూ వాల్యూస్ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4m లాంబ్డా మైనస్ 4n లాంబ్డా, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 లాంబ్డా ఇంటూ ఎం మైనస్ ఎన్. Therefore, lambda is equal to dm square minus dn square by 4r into m minus n. So, wavelength of light, lambda is equal to dm square minus dn square by 4r into m minus n. Now, a graph has been drawn by taking number of ring on x-axis and diameter square on y-axis. ఇప్పుడు వలయం యొక్క సంఖ్యని x అక్షం మీద, వ్యాసం స్క్వేర్ని వై అక్షం మీద తీసుకుని గ్రాఫ్ గీచినట్లయితే దెన్ వీ విల్ అబ్టైన్ ఏ స్ట్రైట్ లైన్. ఫ్రమ్ దిస్ ది స్ట్రైట్ లైన్ వీ విల్ క్యాలిక్యులేట్ ద వాల్యూస్ ఆఫ్ ఎన్ కామా ఎం అండ్ డిఎం కామా డిఎన్. ఫైనల్లీ ఫ్రమ్ దిస్ గ్రాఫ్ వీ విల్ క్యాలిక్యులేట్ డిఎం స్క్వేర్ మైనస్ డిఎన్ స్క్వేర్ బై ఎం మైనస్ ఎన్. రైట్, ద రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అంటే సమతల కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థాన్ని వీ విల్ క్యాలిక్యులేట్ బై యూజింగ్ స్పెరామీటర్. స్పెరామీటర్ అని ఒక పరికరం ఉంటుంది. మన స్కేల్ ఉపయోగించి బుక్ పొడవను ఎలా కట్టచ్చో స్పెరామీటర్ను ఉపయోగించి
समतल కుంభాకార కటకం యొక్క వక్రతా వ్యాసార్థం r ని కట్టొచ్చు అంటే మనకు r తెలిసింది m తెలుసు n తెలుసు dm స్క్వేర్ తెలుసు dn స్క్వేర్ తెలుసు so now we will calculate the wavelength of monochromatic light lambda is equal to dm square minus dn square by 4r into m minus n so it is the theory finally we get wavelength of the monochromatic light lambda is equal to dm square minus dn square by 4r into m minus n where d square is diameter square r is the radius of curvature of plane of convex lens and m comma n are number of rings it is an essay question newton's rings and determination of wavelength lambda later the important essay question chaala saarlu adiginatuvanti examination point of view lo prati paper lo adugutunnatuvanti prashna explain construction and working of a working of michelson interferometer కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే మైకెల్సన్ వ్యతికరణ మాపకం యొక్క నిర్మాణము మరియు అదేవిధంగా మైకెల్సన్ వ్యతికరణ మాపకం యొక్క పనిచేసే విధానాన్ని వివరించండి అసలు మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి అంటే మైకెల్సన్ అనే శాస్త్రవేత్త ఒక లైట్ యొక్క మోనోక్రోమాటిక్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ను కట్టడం కోసం ఒక పరికరాన్ని ఒక ఇంటర్ఫెరోమీటర్ని ఇంటర్ఫరెన్స్ని ఏర్పరిచేటటువంటి ఒక పరికరాన్ని నిర్మించడం జరిగింది సో అతని పేరు మీదుగా ఇట్ ఈజ్ కాల్డ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ దీంట్లో ఉన్నటువంటి థీరీని మూర్లే అనే శాస్త్రవేత్త చేయటం జరిగింది సో మైకెల్సన్ మూర్లే ఇంటర్ఫెరోమీటర్ అని కూడా అంటారు దీన్ని మూర్లే అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగం అమెరికాలో ద్వారా సిద్ధాంతం ద్వారా వేవ్లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది సో ఇట్ ఈస్ కాల్డ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ సో రైట్ ఇన్ దిస్ కాన్సెప్ట్ రైట్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ కన్స్ట్రక్షన్ ఈజ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ హైలీ పాలిష్డ్ మిర్రర్స్ So Michelson interferometer consisting of highly polished mirrors M1, M2, M1 and M2 which are at right angles. G1 and G2 are two optically same glass plates of same thickness and made up of same material placed parallel to each other. These plates are inclined at an angle 45 degrees with the mirrors M1 and M2. మీరు మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో ప్రయోగ అమరికలో గమనించినట్లయితే మైకెల్సన్ అనే శాస్త్రవేత్త ఇక్కడ ప్రయోగ అమరికలో తీసుకున్నటువంటిది ముందుగా ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ అని తీసుకోవడం జరిగింది అంటే ఒక ఏకవర్ణ కాంతి జనకం ఎస్ అని తీసుకోవడం జరిగింది సో లేటర్ ఒక ప్లే ఒక కాన్వెక్స్ లెన్స్ కంప్లీట్ కాన్వెక్స్ లెన్స్ అంటే ఒక కుంభాకార కటకం తీసుకోవడం జరిగింది సో కాన్వెక్స్ లెన్స్ ఆ కాన్వెక్స్ లెన్స్ ఇట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎల్ ఆ కాన్వెక్స్ లెన్స్ని ఎల్ చేత రిప్రజెంట్ చేయడం జరిగింది లేటర్ టూ గ్లాస్ ప్లేట్స్ G1 అండ్ G2 లెట్ G1 అండ్ G2 ఆ టూ గ్లాస్ ప్లేట్స్ అరేంజ్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ రెండు సమతలంగా అమర్చినటువంటి పక్క పక్కనే అమర్చినటువంటి కొద్ది గ్యాప్లో అమర్చినటువంటి రెండు గాజు ఫలకలు G1 మరియు G2ని తీసుకోవడం జరిగింది లేటర్ టూ మిర్రర్స్ పైన ఉన్నటువంటి మిర్రర్ లెట్ ఇట్ బి M1 పక్కన ఉన్నటువంటి మిర్రర్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ మన చేతికి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి మిర్రర్ M2 చివరిలో ఉన్నాయి చూడండి సో ఆ మిర్రర్కి మూడు స్క్రూలు అమర్చారు మైక్రోమీటర్ స్క్రూస్ అంటారు వాటిని ఆ స్క్రూస్ని తిప్పినప్పుడు మిర్రర్ ముందుకి వెనకకి కదలటం జరుగుతుంది సో మిర్రర్ మూవ్స్ అప్ అండ్ డౌన్ బై యూజింగ్ దీస్ మైక్రోమీటర్ స్క్రూస్ సో ఈ ఎక్స్పెరిమెంట్ అంతటిని గమనించడానికి కిందన అడుగు భాగంలో ఒక టెలిస్కోప్ ఉంది
సో టెలిస్కోప్లో ఉన్నటువంటి ఐపీస్ అక్షీయ కటకం ఈలో ఈ వ్యూహాన్ని అంతటినీ కూడా మనం గమనించవచ్చు. ముందుగా ఈ ప్రయోగంలో మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఎస్ దగ్గర నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు అనేవి, ఇది కన్స్ట్రక్షన్. ఇప్పటివరకు మీకు నేను చెప్పింది కంప్లీట్ కన్స్ట్రక్షన్. అంటే ఈ కన్స్ట్రక్షన్లో మనం తీసుకునేవి ఒక మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ ఎస్, ఒక కాన్వెక్స్ లెన్స్ ఎల్, టూ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్స్ ఆఫ్ పార్షియల్లీ రిఫ్లెక్టెడ్ గ్లాస్ ప్లేట్స్ G1 G2 ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్. కన్సిడర్ టూ మిర్రర్స్ M1 అండ్ M2 అరేంజ్డ్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అండ్ దేర్ ఆర్ స్క్రూస్ ఆన్ బ్యాక్ సైడ్స్ ఆఫ్ ది మిర్రర్ టు మూవ్ అప్ అండ్ డౌన్ ఆర్ టు మూవ్ బ్యాక్ అండ్ ఫ్రంట్. బై యూజింగ్ దీస్ స్క్రూస్ దేర్ ఈజ్ ఎ టెలిస్కోప్ టు అబ్జర్వ్ ద ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఇన్ ద మైక్రోమీటర్ ఐపీస్ క్యాపిటల్ ఈ. ఇది మనకు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ ప్యారాలో మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ కన్సిస్టింగ్ ఆఫ్ ఏ హైలీ పాలిష్డ్ మిర్రర్స్ M1 అండ్ M2, అంటే బాగా పాలిష్ చేయబడ్డటువంటి రెండు దర్పణాలు M1 M2లు ఉంటాయి, విచ్ ఆర్ అట్ రైట్ యాంగిల్స్. ఒకటి పైన ఉంది, ఒకటి రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, రెండిట్ల మధ్య యాంగిల్ 90 డిగ్రీలు, అందువల్ల రెండు రైట్ యాంగిల్స్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. లెట్ G1 అండ్ G2 బి టూ ఆప్టికల్లీ సేమ్ గ్లాస్ ప్లేట్స్ ఆఫ్ సేమ్ థిక్నెస్, ఒకే మందం కలిగినటువంటి రెండు గాజు పలకలు తీసుకున్నాము, విచ్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్ ప్లేస్డ్ ప్యారలల్ టు ఈచ్ అదర్, రెండు ఒకదానితో ఒకటి సమాంతరంగా అమర్చాము. దీస్ ఆర్ ఇన్క్లైన్డ్ ఎట్ అన్ యాంగిల్ 45 డిగ్రీస్ విత్ ద మిర్రర్స్ M1 అండ్ M2. ఈ రెండు గాజు ఫలకలు G1 మరియు G2లను మనం దర్పణాలు M1 మరియు M2. M1 ఏమో పైన ఉన్న మిర్రర్ స్క్రూలు ఉన్నాయి చూడండి, అది మిర్రర్ M1, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది మిర్రర్ M2, వాటికి 45 డిగ్రీలు వాలుతో G1 మరియు G2లను అమర్చాలి. కమింగ్ టు ది సెకండ్ ప్యారా, ద మిర్రర్ M1 ఈజ్ మౌంటెడ్ ఇన్ ఏ క్యారేజ్ విచ్ కెన్ బి మూవ్డ్ బ్యాక్ అండ్ ఫర్ ముందుకి వెనక్కి జరుపుకోవచ్చు అని చెప్పాను. ద మిర్రర్స్ M1 అండ్ M2 ప్రొవైడెడ్ విత్ 3 లెవెలింగ్ స్క్రూస్, మూడు లెవెలింగ్ స్క్రూస్ ఉంటాయి ముందుకి వెనక్కి జరుపుకోవడానికి. ద రిఫ్లెక్టెడ్ లైట్ ఫ్రమ్ ద మిర్రర్స్ M1 అండ్ M2, ఇప్పుడు M1 మరియు M2ల మీద పడ్డ కాంతి కిరణం ఏమవుతుంది, మిర్రర్ కాబట్టి కాంతి కిరణాలను పరావర్తనం చేస్తుంది. ఆ పరావర్తన కాంతి కిరణాలను మనం వీ విల్ అబ్జర్వ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, అంటే చలన సూక్ష్మదర్శినిలో మనం ఐపీస్లో ఈ రిఫ్లెక్టెడ్ లైట్ని గమనించవచ్చు. అది కన్స్ట్రక్షన్. కమింగ్ టు ది వర్క్ డన్, సో రైట్, లైట్ ఫ్రమ్ ఏ మోనోక్రోమాటిక్ సోర్స్ ఎస్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఏ కాన్వెక్స్ లెన్స్, అంటే ఏకవర్ణ కాంతి జనకం ఎస్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలని మనం సమతల కుంభాకార కటకం ఎల్ మీద పడేటట్లు చేయాలి. సో క్యాపిటల్ ఎల్ మీద, సమతల కుంభాకార కటకం కాకుండా కుంభాకార కటకమే తీసుకున్నాం ఇక్కడ, న్యూటన్స్ రింగ్స్లో సమతల కుంభాకార కటకం. ఇక్కడ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కాదు, ఇట్ ఈజ్ కంప్లీట్లీ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్లు మోనోక్రోమాటిక్ లైట్ సోర్స్ నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలను కాన్వెక్స్ లెన్స్ మీద పడేటట్లు చేసేటువంటి ఉద్దేశం ఏంటంటే దట్ లైట్ రేస్ కెన్ బి మేడ్ ఇన్ టు ప్యారలల్. ఎస్ దగ్గర నుంచి వచ్చేటువంటి మీ డయాగ్రామ్లో చూడండి కాంతి కిరణాలు ఎల్ మీద ఎందుకు పడేటట్లు చేస్తున్నామంటే ఆ పడినటువంటి కాంతి కిరణాలు అన్నింటినీ కూడా సమాంతరంగా మార్పు చెందించే విధంగా ఆ కుంభాకార కటకం అనేది ఉపయోగపడుతుంది. సో దట్ మీన్స్ ఆల్ ద లైట్ రేస్ కెన్ బి మేడ్ ప్యారలల్ బై యూజింగ్ దిస్ లెన్స్ ఎల్, దెన్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు ఏ ప్యారలల్ బీమ్, సమాంతరంగా మార్చడం జరిగింది కాంతి కిరణాలని, లేదంటే ఎస్ నుంచి కాంతి కిరణాలు పైకి కిందకి పక్కకి వెళ్ళిపోతున్నాయి. దే కెన్ బి మేడ్ ప్యారలల్ బై యూజింగ్ దిస్ లెన్స్ ఎల్. దిస్ బీమ్ నౌ దిస్ ప్యారలల్ బీమ్ ఈజ్ ఈ ప్యారలల్ బీమ్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ప్లెయిన్ గ్లాస్ ప్లేట్ G1. ఇప్పుడు ఈ సమాంతరంగా మారినటువంటి ఈ కిరణ పుంజాన్ని మనం వీ విల్ ఇన్సిడెంట్ ఆన్ ఏ గ్లాస్ ప్లేట్ G1 గ్లాస్ పలక మీద పడేటట్లు చేయాలి.
then it splits into two parts. ఈ జీవన్ గాజు ఫలక మీద పడ్డటువంటి కాంతి కిరణాలు రెండు భాగాలుగా విడిపోతాయి. ఒక భాగం పైకి వెళ్తుంది మిర్రర్ M1 వైపుగా, మరొక భాగం మిర్రర్ M2 వైపుగా ప్రయాణం చేస్తుంది. సో రైట్ నౌ వన్ ఈజ్ బీయింగ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఫ్రమ్ గ్లాస్ ప్లేట్ G1. ఒక భాగం గాజు ఫలక G1 నుంచి పరావర్తనం చెందుతున్నాయి అండ్ ట్రావెల్స్ టువర్డ్స్ ద మిర్రర్ M1. సో ఈ రకంగా ఒక భాగం అనేది గాజు ఫలక దర్పణం G1 దగ్గరికి చేరినటువంటి కాంతి కిరణాలు M1 వద్దకు చేరుతాయి, మరికొన్ని కాంతి కిరణాలు G1 నుంచి చొచ్చుకుని వెళ్ళిపోతాయి. దట్ మీన్స్ ద సెకండ్ వన్ ఈజ్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద గ్లాస్ ప్లేట్ G2. మీరు డయాగ్రామ్లో గమనించినట్లయితే G1 మీద పడ్డకన్ని కాంతి కిరణాలు పైకి M1 వద్దకు వెళ్తాయి, మరికొన్ని కాంతి కిరణాలు G2లోకి వెళ్ళిపోతాయి, అంటే ట్రాన్స్మిట్ అవుతాయి. కొన్ని కాంతి కిరణాలు పైకి రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని కాంతి కిరణాలు సైడ్కి రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్మిట్ అవుతాయి. సో రైట్ కమింగ్ టు ది నెక్స్ట్ పారా, ద టూ లైట్ రేస్ ఫ్రమ్ ద మిర్రర్స్, అంటే ఇప్పుడు G1 మీద పడ్డ కాంతి కిరణాలు కొన్ని పైకి M1 మీదకి వెళ్ళినాయి, అదేవిధంగా G1 మీద పడ్డ కొన్ని కాంతి కిరణాలు G2లోకి ప్రయాణిస్తున్నాయి, మళ్ళీ G2 దగ్గర నుంచి కాంతి కిరణాలు M2 దగ్గరికి వెళ్తున్నాయి, రైట్ హ్యాండ్ సైడ్ దగ్గర ఉన్నటువంటి M2 దర్పణానికి చేరుతున్నాయి కాంతి కిరణాలు. సో రైట్ నౌ దీస్ టూ లైట్ రేస్ ఫ్రమ్ ద మిర్రర్స్ M1 అండ్ M2 ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్. M1 M2 దర్పణాల నుంచి మరలా కాంతి కిరణాలు వెనుకకు పరావర్తనం చెందుతాయి అండ్ ది ఆర్ సూపర్ ఇంపోజ్డ్. ఈ వెనుకకు పరావర్తనం చెందినటువంటి కాంతి కిరణాలు అండ్ ది ఆర్ సూపర్ ఇంపోజ్డ్ అధ్యారోపణం చెందడం జరుగుతుంది. సో ఈ రకంగా అధ్యారోపణం చెందడం వల్ల దెన్ ఇంటర్ఫరెన్స్ ప్యాటర్న్ ఈజ్ ఫార్మ్డ్, ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్, అంటే అక్కడ మనకి వ్యతికరణ పట్టీలు అనేవి ఏర్పడతాయి. సో రైట్ దీస్ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. ఇప్పుడు మనం ఈ ఇంటర్ఫరెన్స్ ఫ్రింజెస్ని వ్యతికరణ పట్టీల్ని వీ విల్ అబ్జర్వ్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, చలన సూక్ష్మదర్శినిలో గమనించవచ్చు. సో ఎక్కడో చూడండి మీరు డయాగ్రామ్లో, పైన పడ్డటువంటి M1 మీద పడ్డటువంటి కాంతి కిరణాలు మళ్ళా వెనకకి G1కి వస్తాయి, మరలా M2 మీద పడ్డటువంటి కాంతి కిరణాలు మరలా M2 నుంచి G1కి వస్తాయి, రెండు అక్కడ G1 దగ్గర సూపర్ ఇంపోజ్ అవుతాయి, అక్కడ వ్యతికరణం ఏర్పడుతుంది. దాని టెలిస్కోప్ ట్రావెలింగ్ మైక్రోస్కోప్లో ఐపీస్లో క్యాపిటల్ ఈలో మనం గమనించవచ్చు. మరి అక్కడ G2 ఎందుకు ఉంచారండి, అసలు G2 ఉపకారం ఏంటండి అన్నప్పుడు, M1 దగ్గర నుంచి కాంతి కిరణాలు M2 దగ్గర నుంచి కాంతి కిరణాలు ఒకేసారి కరెక్ట్గా ఎట్ ఏ సింగిల్ టైం G1కి చేరే విధంగా ఉండడానికి G2 గ్లాస్ ప్లేట్ని అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అక్కడ G2 గ్లాస్ ప్లేట్ లేదనుకోండి, అసలు ప్రయోగంలో G1 నుంచి పైకి వెళ్తాయి కాంతి కిరణాలు M1కి, G1 నుంచి కాంతి కిరణాలు M2కి వెళ్తాయి, M1 మీద పడ్డ కాంతి కిరణాలు ముందు G1కి వచ్చేస్తాయి, రిఫ్లెక్షన్ అయిపోతాయి, M2 నుంచి కాంతి కిరణాలు రిఫ్లెక్షన్ చెందడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. సో అక్కడ మనకి ఎక్కువ టైం పడితే రెండు కాంతి కిరణాలు G1 ఎట్ ఏ టైంకి చేరలేవు. సో ఆ రకంగా చేరడం కోసం మనం G2 అనే గాజు ఫలక మనం అక్కడ ఉంచడం జరిగింది. సో అంటే రెండు కాంతి కిరణాలు ఎట్ ఏ టైంలో సింగిల్ టైంలో టు రీచ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ G1 అండ్ ఇట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్, అబ్జర్వ్డ్ ఆన్ ఏ ఐపీస్ ఇన్ ఏ ట్రావెలింగ్ మైక్రోస్కోప్. సో ఆ వ్యతికరణ వ్యూహం ఏర్పడుతుంది అక్కడ సూపర్ ఇంపోజ్ అవ్వడం వల్ల. ఆ వ్యతికరణ వ్యూహం ఏర్పడటం కోసం రెండు ఒకేసారి సూపర్ ఇంపోజ్ అవ్వడం కోసం ద గ్లాస్ ప్లేట్ G2 ఈజ్ ఇంట్రడ్యూస్డ్, అదే రాశారు. టు మేక్ అంటే డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్కు పైన, టు మేక్ ద టూ లైట్ రేస్ విత్ ఏ స్మాల్ ఫేజ్ డిఫరెన్స్, ఒకే దశాభేదం చిన్న గ్యాప్తో ఏర్పరచడం కోసం ద గ్లాస్ ప్లేట్ G2 ఈజ్ ఇంట్రడ్యూస్డ్. నా ది వర్కింగ్,
కన్స్ట్రక్షన్ చెప్పుకున్నాము, మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ది వర్కింగ్ చెప్పుకున్నాము. ఇప్పుడు వేవ్ లెంత్ లాంబ్డా కట్టాలి. సో డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్, కాంతి తరంగ దైర్ఘ్యాన్ని కట్టడము కనుగొనుట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ ఈజ్ సెట్ ఫర్ సర్క్యులర్ ఫ్రింజెస్. ఈ మైకెల్సన్ వ్యతికరణ మాపకంలో వృత్తాకార పట్టీలు ఏర్పరిచే విధంగా విత్ సెంట్రల్ బ్రైట్ స్పాట్, అంటే మధ్యలో ప్రకాశవంతమైనటువంటి స్పాట్ వచ్చే విధంగా మనం ఈ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి, మైక్రోమీటర్ స్క్రూస్ని. లెట్ టీ బీ ద థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిల్మ్ బిట్వీన్ M1 అండ్ M2 డాష్. అలా M2 డాష్ ఏంటండి అంటే, మీరు M1 చెప్పారు పైన ఉన్న దర్పణం అని, M2 చెప్పారు, మరి M2 డాష్ ఏంటండి అంటే, M2 దర్పణం రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, మరి దాని యొక్క ఇమేజ్ M1లో మనం చూడొచ్చు కదా, దాని యొక్క ప్రతిబింబాన్ని M1లో మనం గమనించవచ్చు కదా. సో ఇట్ ఈజ్ కాల్డ్ M2 డాష్. అంటే M2 దర్పణం యొక్క ప్రతిబింబాన్ని M1లో చూడటాన్ని ఏమంటారంటే M2 డాష్ అంటారు దాన్ని. ఓకే, కమింగ్ టు ది డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్, రైట్, ఇఫ్ టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ద ఎయిర్ ఫిల్మ్ బిట్వీన్ M1 అండ్ M2 డాష్, M1 M2 డాష్ దర్పణాల మధ్య మందం, సో ఉన్నటువంటి మందం టీ అని మనం తీసుకున్నప్పుడు ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ అభిలంబ పతనానికి కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ 2t/λ ఈజ్ ఈక్వల్ టు 2t/λ/2 ఈజ్ ఈక్వల్ టు n λ. దేర్ ఆర్ టూ కండిషన్స్, కాస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ నార్మల్ ఇన్సిడెంట్స్ అండ్ 2t/λ/2 ఈజ్ ఈక్వల్ టు n λ. ఇఫ్ క్యాపిటల్ N ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్, అంటే మొత్తం ఏర్పడ్డటువంటి వలయాలు పట్టీలు క్యాపిటల్ N అని మనం తీసుకుంటే, లెట్ X1 బి ద ఇనీషియల్ పొజిషన్ అండ్ X2 బి ది ఫైనల్ పొజిషన్. అంటే ప్రాథమిక స్థానం, ఇనీషియల్ స్టేట్, ఇనీషియల్ పొజిషన్ ఎంత తీసుకున్నాను అంటే ఆ పట్టీల మీద ఆ మైక్రోమీటర్ రీడింగ్ ఇనీషియల్ పొజిషన్ X1 అండ్ ఫైనల్ రీడింగ్ ఈజ్ X2 అని తీసుకుంటే, దెన్ N×λ/2 క్యాపిటల్ N×λ/2 ఈజ్ ఈక్వల్ టు X2 - X1. ఇట్ ఈజ్ పాత్ డిఫరెన్స్. సో పాత్ డిఫరెన్స్ X2 - X1 ఈజ్ ఈక్వల్ టు N×λ/2, అంటే N×λ/2 ఈజ్ ఈక్వల్ టు X2 - X1. దేర్ ఫోర్ λ ఈజ్ ఈక్వల్ టు X2 - X1×2/N. దేర్ ఫోర్ λ ఈజ్ ఈక్వల్ టు 2×X2 - X1/N. అంటే వేవ్ లెంత్ ఆఫ్ మోనోక్రోమాటిక్ లైట్ λ ఈజ్ ఈక్వల్ టు 2×ఫైనల్ పొజిషన్ - ఇనీషియల్ పొజిషన్ / టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రింజెస్. λ ఈజ్ ఈక్వల్ టు 2×X2 - X1/N. లేటర్ టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్, అంటే మనకి డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ కట్టిన తర్వాత, ఫార్ములా కట్టిన తర్వాత λ ఈజ్ ఈక్వల్ టు 2×X2 - X1/N అయిన తర్వాత, టైప్స్ ఆఫ్ ఫ్రింజెస్ అంటే మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్లో అసలు ఏ రకమైనటువంటి పట్టీలు ఏర్పడతాయి అని మనం గమనించినప్పుడు, సో దేర్ ఆర్ 3 డయాగ్రామ్స్ మనం గమనించవచ్చు. సో దీనిలో ఫస్ట్ వన్, ఇఫ్ ద మిర్రర్స్ M1 అండ్ M2 డాష్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, M1 మరియు M2 డాష్లు ఒకదానితోటి పరస్పరం లంబంగా ఉన్నప్పుడు, దెన్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. మీరు మొదటి డయాగ్రాము మూడవ డయాగ్రాము గమనించినట్లయితే, M1 M2 డాష్ ఒకదానితో ఒకటి పర్పెండిక్యులర్గా ఉన్నాయి, లంబంగా ఉన్నాయి. సో ఈ లంబంగా ఏర్పాటు చేసినప్పుడు దెన్ సర్క్యులర్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. చూడండి, వృత్తాకార పట్టీలు గమనించవచ్చు మనం ఫస్ట్ కేస్ అండ్ థర్డ్ కేసులో, రైట్. నౌ సెకండ్ పాయింట్, ఇఫ్ వన్ M1 అండ్ M2 డాష్ ఆర్ నాట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, M1 మరియు M2 డాష్ అంటే ఏంటో చెప్పాను కదా, M2 యొక్క ప్రతిబింబం M1 దర్పణంలో రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం లంబంగా లేనట్లయితే, దెన్ లోకలైజ్డ్ ఫ్రింజెస్ ఆర్ ఫార్మ్డ్. అప్పుడు స్థానీకృత పట్టీలు ఏర్పడతాయి, బద్దిల్లా ఏర్పడ్డాయి చూడండి, డార్క్ ఫ్రింజు బ్రైట్ ఫ్రింజు. మీ చొక్కాలో ఉన్నటువంటి ఫ్రింజెస్ని ఏమంటారంటే దే ఆర్ కాల్డ్
localized fringes. अटे M1 M2 dash not perpendicular आयते localized fringes ऐरपड़ता है. रेंडु perpendicular आयते first and third case आयते circular fringes ऐरपड़ता है. So second case लो रेंडु not perpendicular आयते localized fringes ऐरपड़ता है. This is the concept of types of fringes. So in ये रोज़ concept लो मीक नेनो असला Newton's rings अंटे एंटे. So Newton's rings ఎలా ఏర్పడతాయి న్యూటన్స్ రింగ్స్ పద్ధతి ద్వారా ఏకవర్ణ కాంతి జనకం యొక్క తరంగ దైర్ఘ్యాన్ని ఎలా కట్టొచ్చు అని చెప్పాను. రెండో కాన్సెప్ట్ గా మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్ అంటే ఏంటి, దాన్ని ఏ రకంగా నిర్మించవచ్చు, అది పనిచేసే విధానం ఏంటి, అందులో ఏర్పడేటువంటి ఫ్రింజెస్ ఎలా ఏర్పడతాయి, వాటిలో ఉన్న రకాలు ఏంటి, ఏ రకంగా వేవ్ లెంత్ క్యాలిక్యులేట్ చేయొచ్చో చెప్పాను. దీస్ ఆర్ ద టూ ఎస్ఐ క్వశ్చన్స్, న్యూటన్స్ రింగ్స్ అండ్ మైకెల్సన్ ఇంటర్ఫెరోమీటర్. Both are very very important questions. So all of the students should prepare well. Stay home, stay safe. Thank you.